ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆప్కో చైర్మన్ మరియు వైఎస్ఆర్సిపి పార్టీ చేనేత రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీ గంజి చిరంజీవి గారితో ఉన్నాము వారితో మనం రాబో ఎన్నికల గురించి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి వారితో కాసేపు ముచ్చడిద్దాం నమస్కారం అండి చైర్మన్ గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మంగళగిరి కేంద్రంగా ముఖ్యంగా రాజధాని అంశం సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాల ప్రాతిపదిక కానీ మన రాజకీయాలు ఇటువైపు ప్రయాణం చేస్తున్నాయి అందులో మనకి ఏంటి ఎలాంటి ప్రభావాలు మన మీద ఉంటబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారం చేపట్టాక స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాల ద్వారా పేదవర్గాలకి చేరువ చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్నో పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకొని ఎక్కడ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ ప్రాధాన్యత లేకుండా వాడుకొని వదిలేసిన విధానం అనేక పార్టీలు బీసీల పార్టీలు అని ఎస్సీల పార్టీలు అని చెప్పుకున్నవి మనందరికీ తెలిసినవే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వర్గాలకి అటు సంక్షేమ పథకాలలో ఇటు రాజకీయ పదవుల విషయంలో కూడా ఎవరు ఊహించనంత విలువని గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకా అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ పార్టీల్లో ఉన్నా కూడా అంగీకరిస్తున్న అంశం ఇటువంటి ప్రజా సంక్షేమ పరిపాలన ఎక్కడా కూడా కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా అర్హతని నిర్దేశించుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకి చేరువ చేస్తూ ఎక్కడన్నా మిస్ అయితే మరలా సంవత్సరంలో రెండుసార్లు ఏ ఏ పథకాలకి అర్హత కలిగిన వాళ్ళు పొందలేకపోయారో వివిధ కారణాల చేత సర్టిఫికెట్స్ చేత టెక్నికల్ ప్రాబ్లంతో వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ అత్యున్నతమైన వ్యవస్థని వాలంటీరీ వ్యవస్థ ద్వారా ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకమైనా అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా వివిధ రూపాల్లో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందటానికి కారణం దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థగా అభినందనలు పొందుతున్న వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ పథకం కూడా లబ్ధిదారికి చేరువవుతుంది మరి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి గతంలో ప్రభుత్వ పథకాలు పొందడానికి చాలా కష్టాలు ఎదుర్కొనేవాళ్ళు ఈనాడు కొండలగుట్టల మీద ఉన్న గిరిజన సోదరులకు కూడా చదువు రాని నిరుపేదలకి కూడా అన్ని ప్రభుత్వ పథకాలని వాలంటరీలు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా వ్యవహరిస్తూ అందిస్తున్న తీరును కూడా ఈ సందర్భంగా ఒక ఆదర్శవంతమైన వ్యవస్థను తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరన్నట్టు మంగళగిరి రాజకీయాలు మనందరికీ తెలియనివి కావు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఆయన సీటుని ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి ఇచ్చిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఉండటం ఆ ప్రాంతం మీద కన్నేసి దానికోసం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న చేనేత వర్గాలని నమ్మించి మోసం చేసి తన కొడుకుకి ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు చేనేత వర్గాలు ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నాయి ఏ ఉద్దేశంతో ఆయన ఈ సీటుని తీసుకొని చేనేతలకి రాజకీయంగా హత్య చేశారో ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి ప్రజల తిరస్కారానికి గురి అయిన తరువాత కూడా ఎటువంటి మార్పు రాకుండా మరలా నేనే పోటీ చేయాలి నేనే ఇక్కడ ఓడిపోయాను గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు ఒక అబద్ధాలని పదే పదే ప్రజలలో వివిధ ప్రాంతాలలో మాట్లాడుతూ అవే నిజమని నమ్మించే ధోరణలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇది నూటికి నూరు శాతం నిజం మంగళగిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ టిక్కెట్టు తెలుగుదేశానికి ఇవ్వాల మిత్రపక్షాలకు ఇచ్చింది కానీ ఏదో తెలుగుదేశానికి ఇస్తే ఓడిపోయారు పద్నాలుగులో ఇచ్చారు పన్నెండు ఓట్లు సొంత పార్టీలో ఉన్న అగ్రవర్ణాల సామాజిక వర్గం చేతులు సొంత పార్టీ వాళ్ళని ఓడించుకున్న చరిత్ర కూడా మంగళగిరి నియోజకవర్గానికే ఉంది తెలుగుదేశం పార్టీలో అందుకనే ప్రజలు ఇక్కడ ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు లాంటి నాయకుడు విశ్వసించరు వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయగల సామర్థ్యం కానీ ఆ లౌక్యం కానీ ప్రజలతో పేదవాళ్లతో మమేకమయ్యే తీరు కానీ ఎక్కడా నారా లోకేష్ బాబు గారికి లేవు ఆయన మళ్ళీ ఇరవై నాలుగులో పోటీ చేసిన నూటికి నూరు శాతం ఓడిపోయి తీరుతారు దానికి ఏం ప్రత్యేకమైన రాజకీయ వ్యూహాలు వేయవసరలా మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా చైతన్యవంతులు విజ్ఞానవంతులు వామపక్ష భావాలు కలిగిన వ్యక్తులు వాళ్ళకి తెలుసు ఆయన గత చరిత్ర మంగళగిరి ప్రజల మీద ఎటువంటి అభిమానం ఉందో నేడు అనేక పథకాలు ప్రభుత్వం అధికారంలో లేకపోయినా చేస్తున్నానని డాబ్సరి మాటలని చెప్పుకుంటూ జరుగుతున్నాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ గడ్డ మీద ఉండే వాళ్ళ నాన్నగారు ఈయన పరిపాలన చేశారు ఏనాడైనా మంగళగిరి ప్రాంతంలో ఉన్న పేద ప్రజ విషయం మీద వాళ్ళ సమస్యల మీద స్పందించి పది రూపాయలు ఇక్కడ ఇచ్చారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి అని నేను డైరెక్ట్గా అడుగుతున్నా నిజంగా ఇచ్చుంటే మీడియా సమక్షంలో ప్రజలందరికీ వివరించండి మీరు ఆనాడు లేని అభిమానం ఈరోజు మీ పదవుల కోసం మీ అధికారం కోసం ఇట్ట నంగనాసి కార్యక్రమాలు చేస్తూ మేము ఏదో ప్రజల కోసం పాటుపడుతున్నాం పద్దెనిమిది రకాల సేవలు చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు నారా లోకేష్ గారు ఏది ఏమి చేసినా మీరు మంగళగిరిలో గెలవాలి ప్రజలను వంచైనా అబద్ధాల మాటలు చెప్పైనా ఏదో విధంగా మంగళగిరిలో గెలవాలి అనే దురుద్దేశంతో మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మంగళగిరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు దానికి తగిన ప్రతిఫలం మీరు అనుకున్న రీతికి యాంటీగా ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ఇస్తారు అందువల్ల మేం చెప్పేది ఈ ప్రాంతం వర్గాల ప్రాంతం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రాంతం మీ బాటు వాళ్ళు ఇక్కడ పోటీ చేయకూడదు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ఎటువంటి అర్హత కూడా ఈనాడు కోల్పోయారు నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేసి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక నియోజకవర్గం చేనేతలకు మంగళగిరి అది మీరు లాక్కొని మీ ఇచ్చి చేనేతలను ఉద్ధరిస్తాం తెలుగుదేశం పార్టీ అంటే నమ్ముతారు ఎవరు నమ్ముతారు మీకే కాదు రాజకీయ అవగాహన ఈరోజు సామాన్యుడికి కూడా రాజకీయాల్లో ఉన్న లోపాలు మంచి చెళ్ళు అన్నీ తెలిసిపోయినాయి మీరు ఎన్ని అబద్ధాలు వందల సార్లు చెప్పినా ఇన్ని వందల కోట్లు మంగళగిరిలో దారబోసి ఎలక్షన్లో గెలుద్దాం అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలవరు అనేది అదార్థం చిరంజీవి గారు ఆప్కో ద్వారా మీరు చైర్మన్గా కొనసాగుతున్నటువంటి వారు ఈ ఆప్కో చైర్మన్గా గత ప్రభుత్వానికి ప్రస్తుతం మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసాన్ని వివరిస్తారా సార్ ఆప్కో స్వతంత్రం వచ్చాక వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమైన చేనేతల అభివృద్ధి కోసం వాళ్ళ జీవనోపాధి కల్పించడం కోసం లాభాపేక్ష లేకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్థాపించబడ్డది అది ఓన్లీ ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న సహకార రంగాల్లో ఉన్న చేనేత వర్గాలందరికీ కూడా ఉపాధిని మూడు వందల అరవై ఐదు రోజులు కల్పిస్తూ ఎక్కడా వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే ఉద్దేశంతో నెలకొల్పబడ్డాయి అవి చాలా సంవత్సరాలు చేనేత వర్గాలను కాపాడి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడిని మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం చేపట్టినప్పుడు దాంట్లో అనేక అవకతవకలు జరగటం కొన్ని కోట్ల రూపాయలు ఆకోలు చాలా లోపాలు జరిగినావని రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరికీ తెలుసు ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేనేతల పక్షపాతిగా ఎందుకంటే నవరత్నాల పథకాలలో అయ్యెస్ట్ అమౌంట్ ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక నేతన్న నేస్తానికే ఇచ్చిన చేనేత పక్షపాతి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నో డౌట్ స్వతంత్రం వచ్చాక ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా చేనేతలకి డైరెక్ట్గా ఇంత ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విషయం ఎక్కడా లేదు అటు ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క చేనేత కార్మికుడికి ఇచ్చి ఇప్పటికే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తొమ్మిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు నేతన్న నేస్తాం పథకం ద్వారా ఈ రాష్ట్రంలో సొంత మగ్గాలు కలిగిన చేనేత కార్మికులకు అందించడం జరిగింది దాంతోపాటుగా మూడు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు విభిన్న పథకాల ద్వారా చేనేత వర్గాలకు అందించిన మహానుభావుడు చేనేతల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఈరోజు చేనేత వర్గాలందరూ కూడా ఆయనకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు రేపు ఇరవై నాలుగులో కూడా పంతొమ్మిది కన్నా ఎక్కువ శాతం చేనేత వర్గాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు నేను ఆప్కో చైర్మన్ అయ్యాక పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న జనరల్ బాడీ మీటింగ్ వేసే జరిగింది ఎందుకంటే మీటింగ్ చేస్తే సొసైటీస్ యొక్క సమస్యలు కార్మికుల సమస్యలు ఏ విధంగా ఆ సమస్యలు తీరుస్తూ పరిశ్రమ అభివృద్ధిలో పదంలోకి తీసుకెళ్లగలుగుతాం ప్రభుత్వ పరంగా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తే చేనేత కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకెళ్తాయనే విషయం తెలుస్తుంది కాబట్టి అటువైపు ఓ జనరల్ బాడీ మీటింగ్ తర్వాత దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇరవై శాతం వేజెస్ ఇరవై శాతం డైయింగ్ ఛార్జీలు పెంచడం జరిగింది చనిపోయిన చేనేత కార్మికుడికి ఇచ్చే పన్నెండు వేల ఐదు వందలని ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే నేను వచ్చి ఆ పెండింగ్ మొత్తం దాదాపు నాలుగు వందల మంది చేనేత కార్మికుల కుటుంబాలకి పన్నెండు వేల ఐదు వందలు చొ చొప్పున అందజేయటం జరిగింది దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలు మారుస్తూ కూడా బోర్డు తీర్మానారం చేసి ఇక రాబోయే రోజుల్లో ఏ చేనేత కార్మికుడు మరణించినా ఆప్కో ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా స్టాక్స్ అన్నీ కూడా ఏ సొసైటీ దగ్గర ఎంత స్టాక్ ఉన్నా ఆప్కో కొనుగోలు చేసే విధంగా ఆర్డర్స్ తీసుకొచ్చి దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆప్కో పుట్టాక లేని విధంగా అరవై ఆరు శాతం డిస్కౌంట్ పెట్టి యాభై శాతం డిస్కౌంట్ పెట్టి ముప్పై శాతం డిస్కౌంట్ పెట్టి ఓల్డ్ స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేస్తే కొత్తగా స్టాక్ తీసుకోవడానికి వీవరికి పని కల్పించడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కూడా ఆప్కో నష్టాల నుంచి కొద్దిగా వెలుసుబాటులోకి వస్తుందనే ఉద్దేశంతో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి గత నాలుగు నెలల నుంచి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం ఎందుకంటే దానివల్ల చాలా వరకు డెడ్ స్టాక్ అంతా కూడా ఆప్కో నుంచి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు అంతా ఫ్రెష్ టాకు ప్రజలకి ఏదైతే అవసరమో ఈరోజు ఉన్న ట్రెండ్కి అనుకూలంగా కస్టమర్స్ ఏ కోరుతున్నారో చేనేత కళాకారుడికి అందరికీ కూడా అందుట్లో తగిన విధంగా శిక్షణ ఇచ్చి సలహాలు ఇస్తూ ఆధునికమైన విధానంలో ఆధునికమైన డిజైన్స్ని డెవలప్ చేస్తూ ఆపుకొని ముందుకు తీసుకుపోతున్నాం దాంతోపాటుగా అనేక కొత్త బ్రాంచెస్ని ఏర్పాటు చేస్తాం ఎక్కువ ఖర్చులు తగ్గించుకోవడం కోసం ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కలెక్టర్ ఆఫీసులు అటువంటి ఆఫీసుల్లో కూడా ఈ మా ఆప్కో షోరూమ్ని తెరుస్తున్నాం విమానాశ్రయాల్లో కూడా ఇప్పటికే దాదాపు రెండింటికి మూడింటికి తెరిచాం మిగతా విమానాశ్రయాల్లో కూడా ఆప్కో షోరూమ్ని తెరుస్తున్నాం ఈ విధంగా ఆప్కోని అభివృద్ధి చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ ప్లాన్లకు అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం మీరు గతంలో ఎన్నో పదవుల్ని అలంకరించారు ఒక చైర్మన్గా అంతకుముందు మంగళగిరి మున్సిపాలిటీకి చైర్మన్గా వ్యవహరించారు అలాగే వైఎస్ఆర్సిపి పార్టీ ఈ చేనేత వర్గాలకి సంబంధించి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఎన్నో పదవులు అలంకరించిన మీకు ఆ శాసనసభకి ప్రవేశించేటువంటి మార్గం మటుకి ఇప్పటికీ అందని ద్రాక్షలాగా ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచి మీరే కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి అందరి నోట వింటున్నటువంటి మాట దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి సార్ మంగళగిరి నియోజకవర్గం అనే అనంగానే రాష్ట్రం మొత్తం కూడా చేనేతల నియోజకవర్గం అని పేరుంది ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే సీటు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలవటమే కాదు మంత్రులను చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెంబర్నుగా కూడా చేసిన చరిత్ర మంగళగిరి నియోజకవర్గానికి ఉంది కాంగ్రెస్ పార్టీ ఐదు ఐదు సార్లు శాసనసభ్యుల్ని ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేసింది కాబట్టి అందరికీ సదభిప్రాయమే మంగళగిరి నియోజకవర్గం చేనేత వర్గాలకి ఇస్తారనేది పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఎన్నుపోటు రాజకీయాలకి నిలయమైన తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో బీసీలు రాకూడదు చేనేత వర్గాలు రాకూడదని ఆ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు ఎన్నుపోటు పొడిసి ఆ రోజు అభ్యర్థిని ఓడించడం జరిగిన విషయం కూడా రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను చెప్పేది ఒకటే మంగళగిరి నియోజకవర్గం చేనేతలకి ఇవ్వండి అని అడగటంలో తప్పు లేదు ఒక చేనేతలో పుట్టిన వ్యక్తిలాగా ఇప్పటికీ చేనేత వృత్తి మీద జీవిస్తున్న సా జీవనం సాగిస్తున్న నేను రాష్ట్రంలో అనేక సంఘాలలో మమేకమై ఇరవై ఆరు జిల్లాలు కూడా తిరుగుతూ వర్క్ చేస్తున్నాను కాబట్టి అందరూ కోరుకుంటున్నారు మంగళగిరి చేనేతలకి ఇవ్వాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగటం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లోకేష్ లాంటి వ్యక్తిని ఓడించిన ఎమ్మెల్యే ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయనంటే మాకు గౌరవమే కాకపోతే ఈ సీటు బీసీల సీటు ఈ బీసీలకు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంది అందుకని మేము కూడా తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం వారు కూడా సానుకూలంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గౌరవం ఎమ్మెల్యే గారు కూడా ఒకటి రెండు సార్లు ఇది చే చేనేత సీటు చేనేతలకే కేటాయిస్తామని ఆయన కూడా అంటం జరిగింది అందుకనే మా చేనేత వర్గాలన్నీ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో మంగళగిరి సీట్ ఇచ్చి గెలిపించి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతారనే ఒక మంచి అభిప్రాయంలో రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలన్నీ కూడా ఉన్నాయి అదే లోకేష్ గారికి చంప పెట్టుగా మిగిలిద్దని కూడా మేము భావిస్తున్నాం మీరు చెప్పినట్లు మీ నేతన్నల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఒక్కొక్క నేతన్నకి ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకి జమ చేయటమే కాకుండా మగ్గం నేసేటువంటి ప్రతి నేత కార్మికుడిని ఆదుకుంది ఈ ప్రభుత్వం అని చెప్పారు అలాగే ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా ఆకస్మికంగా నేతన్న మరణిస్తే ఆ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించే విధంగా మీరు చర్యలు చేపట్టినట్టు చెప్పారు ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమం ఎవరూ కాదనలేని సత్యం మరి మంగళగిరి ఈ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు వరకు ఈ నాలుగేళ్లలో ఏ మేరకు అభివృద్ధి చెందింది అభివృద్ధి గురించి ఒక మాట వివరిస్తారా మంగళగిరి నియోజకవర్గం పుట్టాక పంతొమ్మిది నుంచి ఇప్పుడు జరిగినంత అభివృద్ధి ఏనాడు జరగల నేను అందుకనే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేసేది ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేమే వస్తాం మీరు కూడా రావద్దు ఏ విషయం మీద ఛాలెంజ్ చేసుకొని మాట్లాడదాము ప్రజలకు వివరిద్దాం అంటే మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు చేసిన అభివృద్ధి మీ ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గానికి ఈరోజు ఇదే గడ్డ మీద ఉండి పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వందల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన విషయం అవి ఖర్చు చేస్తూ అనేక విధాలుగా అభివృద్ధి పదంలో మంగళగిరి నియోజకవర్గం మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల కన్నా ముందుగా వెళ్తుందన్న విషయం కూడా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు అన్ని గ్రామాలలో లింక్ రోడ్లు వేయటం జరిగింది వ్యవసాయం చేసుకునే రైతాంగం ఎక్కడా ఇబ్బందులు పడకుండా పంట పొలాల మధ్యలో ఉన్న రోడ్లను కూడా అత్యంత ఆధునికరమైన పద్ధతిలో తారు రోడ్లు వేసి డెవలప్ చేయటం జరిగింది అన్ని కులాలకి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది దాదాపు ఎనిమిది హాస్పిటల్స్ ప్రైమరీ హాస్పిటల్స్ కట్టి ప్రజలందరికీ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఆలోచనలు ఎటువంటి విధానాల సర్వీస్ ఉంటుందో అటువంటి సర్వీస్ని ఈరోజు హాస్పిటల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మంగళగిరిలో దాంతోపాటు ట్రంక్ రోడ్డు ఎన్నో సంవత్సరాల కళ నేనున్నప్పుడు ప్రభుత్వం చుట్టూ తిరిగిన ఒక్కళ్ళు పట్టించుకోలేదు అది యథార్థం ఒక్క మూడు కోట్ల చివరికి ఇరవై ఐదు కోట్ల నుంచి మూడు కోట్లకు దిగిన మూడు కోట్లు అన్ని ఆ ట్రంకు రోడ్డు బాగు చేయాలి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వస్తే మురికు నీళ్ళు రోడ్డు మీద ప ప్రవహిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న పట్టించుకున్న నాదులు లేడు ఈరోజు చూడండి మంగళగిరి రోడ్డు దాదాపు నూట ఎనభై అడుగుల ఎడల్పుతో ఎంత అద్భుతంగా ఉందో వై జంక్షన్ కానుంచి రహదారి దాకా ఇవన్నీ ప్రజలు చూస్తున్నవి ఇదేదో రాజకీయంగా మాట్లాడే మాటలు కాదు ఎక్కడికక్కడ చేనేత కార్మికుల కోసం మగ్గాల షెడ్లు చేనేత ఉత్పత్తిదారులు మార్కెటింగ్ చేసుకోవడానికి చేనేత బజారు ఏ వర్గం ఇబ్బంది పడకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి ఎక్కడ నష్టం రాకుండా గతంలో ఉన్న అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ముందుకెళ్తాం అనేక ప్రభుత్వ స్థలాల్ని కబ్జాల నుంచి బయటకు లాగి పార్కులుగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తీసుకురావటం జరిగింది ఈ విధంగా రాజధాని గ్రామంలో ముప్పై మూడు వేల ఎకరాలు నాడు ఇచ్చిన రైతాంగం నివసిస్తున్న తొమ్మిది గ్రామాల్లో రూపాయి కూడా ఖర్చు చేయని తెలుగుదేశం పార్టీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ప్రభుత్వం మంగళగిరి రాజధానిలో ఉన్న తొమ్మిది గ్రామాల్లో ఏ విధంగా రోడ్లు అభివృద్ధి చేస్తుందో వాళ్ళ చేతకి నేషనల్ హైవేని మా నియోజకవర్గం మధ్యలో నుంచి గొల్లపూడి దాకా తీసుకెళ్తుందో ఈ విధంగా అన్ని రకాలుగా వాటర్ సమస్యను పరిష్కారం చేస్తూ ఎక్కడికక్కడ రైతాంగానికి సంబంధించిన రోడ్లన్నీ వేస్తూ ప్రజలకి ఏ అవసరమో అవి మొత్తాన్ని కూడా ఎన్ని కోట్లైనా సరే అనకాడికి వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సహాయ సహకారాలకి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందుకనే తెలుగుదేశం పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ గత పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మీ పరిపాలనలో ఈ మంగళగిరి నియోజకవర్గాలకి ఎన్ని నిధులు ఇచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు పంచాయతీ శాఖ మాధ్యులుగా నారా లోకేష్ గారు ఉన్నారు ఏ విధంగా మంగళగిరిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పేదవర్గాలకి రైతులకి మహిళలకి ఏ విధంగా ఆర్థికమైన స సదుపాయాలు లేకపోతే అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు నిరూపించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం మంగళగిరి ప్రజలకి ఎంత అద్భుతమైన అభివృద్ధి పథకాల ద్వారా ఉన్నతమైన స్థితికి మంగళగిరిని తీసుకెళ్ళిందో రాజకీయాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్న విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న అది నూటికి నూరు పా నిజం థ్యాంక్ యూ అండి మీరు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం ఎన్నో విలువైన ప్రశ్నలకి మీరు మరింత ఓర్పుగా అలాగే కుండబద్దలు కొట్టినట్టుగా యథార్థ సంఘటనలతో మాకు సమాధానాలు తెలియపరిచి ప్రజలందరినీ కూడా సంతృప్తిపరిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి